Más gringo, mira. మన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అగ్రిగోల్డ్ బాధితుల వివరాలని కంప్యూటర్ ద్వారా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, ప్రత్యేకించి నెల్లూరు జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు, వీళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ సత్వరమే న్యాయం చేయాలనే ఉద్దేశంతోని ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు సిఐడి వెబ్సైట్ ద్వారా ఏ మండలానికి ఆ మండలానికి కౌంటర్స్ పెట్టి బుచ్చిరెడ్డిపాలెం మన సర్కిల్ పరిధిలో సంఘం దగదర్తి బుచ్చిరెడ్డిపాలెం మొత్తం సుమారు 4,583 మంది బాధితులు ఉన్నట్లుగా సమాచారం ఉంది. వారందరూ కూడా ఏ డేట్ను ఎవరు రావాలనేది నోటీస్ బోర్డులో పెడుతున్నాము. అవి చూసుకొని మనకి ఇక్కడికి వాళ్ళు సరైన డాక్యుమెంట్స్తో వస్తే వాళ్ళ వివరాలన్నీ ఎంటర్ చేసి గవర్నమెంట్కి సమర్పించడం జరుగుతుంది. ఈ లిస్టులో పెట్టిన వాళ్ళు చూసుకున్న వాళ్ళే కాకుండా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే మన మండల స్థాయిలో కానీ సర్కిల్లో ఎక్కడన్నా సరే సమాచారం తెలుసుకొని వస్తే వాళ్ళ వివరాలు నమోదు చేయడం జరుగుతుంది. ఈ స్లాట్స్ కేటాయించిన ప్రకారం ఎవరైనా ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో కానీ రాలేని పరిస్థితుల్లో ఉండి దూర ప్రాంతాలకు వెళ్ళి రాలేకపోయామనే వాళ్ళకు కూడా అవకాశం ఉంది. వాళ్ళు నవంబర్ 22-23 తేదీల్లో వస్తే వాళ్ళ డీటెయిల్స్ కూడా ఎంట్రీ చేసి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా అస్సలు ఇంతవరకు అసలు మాకు ఎవరి దగ్గరికి పోనోళ్ళు ఎవరికి, మాకు ఇంతవరకు అగ్రిగోల్డ్ కట్టాము సార్, మాకు మేము ఎవరి దగ్గర పోలేదు అనుకునే వాళ్ళకు కూడా తర్వాత లాస్ట్ 2 డేస్ స్లాట్ వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఆ రోజు వస్తే వాళ్ళది ఎంట్రీ చేస్తాము. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ మళ్ళీ తిరగలేమనుకున్న వాళ్ళు ఎవరైనా సరే స్లాట్లో రేపు ఉండి ఇవాళ వచ్చినా కానీ మేము డీటెయిల్స్ తీసుకొని పంపించేస్తాం. దాని తర్వాత 16 నుంచి ఈ నెల 31వ తేదీ వరకు మనం బుచ్చిరెడ్డిపాలెం సంబంధించిన మండల ప్రజలు కానీ బుచ్చిలో ఉన్నటువంటి బాధితులు కానీ వచ్చి నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడం అనేది. అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని తీసుకొని వస్తే సిఐడి వారి వెబ్సైట్లో మేము అప్లోడ్ చేసి వాళ్ళ వివరాలు గవర్నమెంట్కి పంపడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని న్యాయం పొందవలసిందిగా బాధితులందరికీ కోరడం జరిగింది.